నేను ఇవ్వను, నీకెందుకు ఇవ్వాలి? ఇది మా ఏరియా, ఇక్కడ దొంగతనాలు మేమే చేయాలి. ఈ డబ్బుతో మా చెల్లికి పాల డబ్బాలు అవి కొనాలి. ఏంట్రా మీ చెల్లెలి కొనేది? ఎవడ్రా నా చెల్లెల్ని కామెంట్ చేసింది? నేను. అయ్యా గురి తిరువే కంగారు పడకమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు, వాళ్ళకు చిన్న ఫ్రీషింగ్ టచ్ మేము వచ్చేస్తాం. అదా అదా ఇంటికి. చూడు, ఇంకొక్కసారి మా సెల్లెల్ని కామెంట్ చేసి ఎదవనికి నిక్కేమనుకో, టోటల్ గా ఫ్రంట్ అవుట్ ఇస్తాను, బ్యాక్ బెండ్ అయిపోయి ఫిగర్ ఎగిరిపోద్ది. వచ్చేసారా? మీరు కరెక్ట్ టైంకి వచ్చేస్తారండి బాబు, ఫైటింగ్ అయిపోయింది ఇంకా రాలేదంటే ఎదురు చూస్తున్నాను, కరెక్ట్ గా దిగారు. ఇదేంటండి బాబు, క్లైమాక్స్ ఫైట్ అయిన తర్వాత కదా మీరు రావాల్సింది, ఫస్ట్ ఫైట్ కి వచ్చారేంటి? మిశ్రు అనబడే ఈ ముద్దాయి ఎన్నో స్మగ్లింగ్ కార్యకలాపాలకు, 17 దారుణ హత్యలకు, 6 మానభంగాలకు కారకుడని రుజువైనందువల్ల ముద్దాయికి ఐపీసీ 302, 304, 306 సెక్షన్ల ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. ఈ కేసులో ప్రాణాలను తెగించి ముద్దాయిని పట్టుకోవడంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చక్రవర్తిని న్యాయస్థానం అభినందిస్తోంది. సరెండర్ అయిపో.
టేక్ కేర్ ఆఫ్ హర్. కమ్ ఆన్. చక్రవర్తి పోలీసులు తరువుకు వస్తున్నారు. మనం అర్జెంట్ గా ఇక్కడి నుంచి పారిపోవాలి. త్వరగా పెట్టలు అనుకోండి. నువ్వెక్కడికి పారిపోలేవు. మర్యాదగా నా కొడుకు నాకు అప్పగించి లొంగిపో. ఎందుకు రా ఏడుస్తున్నా? నేను చచ్చిపోతానన్న బాబు. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఉంటే నీకు ప్రమాదం. రాజనాల వెండికెళ్ళి తీసుకెళ్ళు. తప్పమ్మా, నువ్వు వెళ్ళకపోతే నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోతే నీ తండ్రిని చంపిన చక్రవర్తి గాడు బ్రతికిపోతాడు. వాణ్ణి చంపడానికైనా నువ్వు బ్రతికుండాలి. చూడు మిత్ర, ఒకటి మాత్రం మర్చిపోకు. ఆ చక్రవర్తి గాడిని చంపిన రోజే నా కర్మకాండ తర్పించు. ఇదే నీ తండ్రి చివరి కోరిక. వాణ్ణి చంపుతావు కదా, చంపుతావు కదా, చంపుతావు. లక్ష్మణ్ లక్ష్మణ్ ఆతా హై. ఏమి కావాలి బాయ్? సొమ్ము. ఇది బ్యాంకీ నయ్యి, తాకట్కి కొట్టు. కొడతా ముందు కొట్టు. ఏమి కొట్టాలి? సొమ్ములు. తాకట్కి ఏమి పెడతావు? చాకుల్కి మేకులకి మాకి తాకట్ పెట్టుకోం.
పెట్టుకోపోతే మేము దీన్ని మీకు గుండెల్లో పెట్టుకుంటాం. మర్యాదగానిది నక్సలైట్లా కాదు పెట్రో నక్సలైట్లో తొక్కలో కుసలు లేకుండా ఇది అక్కడ పెట్టిపోయా. అరే బాయ్ ఇది ఉంగరం నీకి బాగుంటది రే. నై నై ఇది రింగ్ నీకి బాగుంటది. ఏది ఇది రింగ్ లో నీది ఫింగర్ పెట్టు అది. పద్మాస్ మాకి నగలు ఇక్కడ పెట్టండి నైతో పొడి చేస్తా. పొడి చేస్తావా ఏంటి కందిపొడే? చుప్ మాకి నగలు మాకి ఇవ్వకపోతే చంపేస్తా. అటు చూడు ఆ సేటు ఎవరిన పొడి చేస్తున్నాడు రా. అయ్యో సేటు పెళ్ళికాని మొగండి ఒక అమ్మాయి కాబోయే మొగండి నీ దండం పెడతాను నన్ను వదిలి. మర్యాదగా నాకి నగలు నాకి ఇవ్వకపోతే మిమ్మల్ని కట్టం చేస్తా. నాకి నగలిస్తే ఎంగిలైపోతా షెడ్జి నేను ఇవ్వను. పద్మాస్ మిమ్మల్ని చంపేస్తా. సేటేదో మంచోడు అనుకున్నాం పెద్ద దొంగే. నువ్వు నగలు తాకట్టు పెట్టుకోవాలి కానీ ఇలా దొంగతనం చేయకూడదు. మా నగలు దోచుకొని మీ క్యాష్ లో బ్యాంక్ పెట్టుకో. మాకి నగలు దొంగతనం చేసి మాకి దొంగ అంటారు. మేము దొంగతనం చేసామా? చూసారండి ఆ పక్కోడు ఎలా మాట్లాడుతున్నారు. ఆడి చేతిలో ఆడ కత్తిందండి మా చేతిలో మా నగలు ఉన్నాయండి. పైగా పొడవటానికి వస్తున్నానండి. మీరే చెప్పండి ఎవరు దొంగలు? నేను చెప్తా. పవిత్ర భారతదేశంలో పుట్టి అమాయకుల చెవుల్లో బీడీలు పెట్టి కేడి పనులు చేస్తారా రౌడీలున్నారా? నత్తల్లా ఉన్నారు పీతల్లా పంచేసుకుని బాతుల్లా బతకకుండా కోతుల్లా దొంగతనం చేస్తారా? ఈ టైప్ డైలాగ్ మనం ఎక్కడో ఇన్నట్టు గుర్తే. ఇన్నట్టు కాదు అన్నట్టు గుర్తు. బ్యాగ్ ప్యాకెట్ నగలండి. ఎస్ఐ గారు అది నగలు మావి. నువ్వు ఉండవా? ఓ ఇదైపోతున్నావు. ఆవిడ చెప్తారు కదా. చెప్తా ఇవ్వండి. ఏటి ఎస్పీ గేటప్ లో వచ్చి సైడ్ యాంగిల్ స్టీల్ ఎత్తున్నా మా అంతా పెట్టుకోకు లగాయిత్ అయిపోతుంది. ఏంటి అట్ట కొడతా? బ్యాక్ పాకెట్ బాగుందని. సేమ్ డైలాగ్ పెద్ద లగాయిత్వే. మౌత్ మూయ్ ఆ నగలిటి. అయ్యా మట్టయ్యా పోలీసులు చూసి దొంగలు పారిపోవడం కామని కానీ పోలీసులు చూసి పోలీసు పారిపోతుంది ఏంటి? ఏ కాశీ రేపు చీకటిగా ఉందిట్రా. హలో భద్రా కూతంత చేతి ఎత్తావా? తీయకపోతే? తీయకపోతే ఏం చేస్తాం? ఫ్రంట్ అవుట్ పీకుతాం బ్యాక్ బెండ్ అయిపోతుంది. ఫినిష్ ఇక నువ్వు అయిపోయావరా. ఎంతున్న దేవాగడి గురించి ఈ మట్టి గడికి చెప్పకూడదు. పైన దేవాగడి గురించి ఇడికి చెప్పకూడదు. ఆ చిట్టిగా కింద జీబులో బీడి కట్టు మర్చిపోయింది తెచ్చిపెట్టు. నువ్వు పైకి వెళ్ళి టీ తాగుతూ ఉండు. నాకు ప్రమోషన్ దొరికారు. నేనేం చేశాను సార్? నన్ను పట్టుకున్నారు నన్ను వదలండి. దొరక్క 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 నిన్ను వదిలిపెడతానా? ఓ మై గాడ్ ఇదేమిటి? ఎస్ఐని పట్టుకుని అలా కొట్టేశాను. కేసు అవ్వదు కదా. అయ్యో ఈవిడేంటి ఇక్కడ పడుతుంది? ఏమండి ఏమండి? బాబు ఒక్క నిమిషం. కాలు జారితే తీసుకోగలం, కత్తి జారితే తీసుకోలేం. చూడండి ఎస్ఐ గారు, ఈ పూట బాబు మీ చావుకు ముహూర్తం పెట్టాడు.
మీరు మాట తప్పి మారుగుడుకొస్తారా? మాట నిలబెట్టుకుని మడ్డరైపోతారా? ఏంటి బెదిరిస్తున్నారా? నీకంత ఛాన్స్ లేదు సార్. రాజనాల గారు, గాంధీ గారు ఏమన్నారు? చెడు చూడకు అన్నారు బాబు. తర్వాత ఏమన్నారు? చెడు వినకు అన్నారు బాబు. ఇంకా? చెడు మాట్లాడకు అన్నారు బాబు. చూసావా, నిన్ను చంపటం చెడు గనక వాళ్ళు చూడరు, నీ చావుకేక చెడు గనక వాళ్ళు వినరు. నిన్ను నేను చంపానని చెప్పటం వాళ్లకే చెడు గనక వాళ్ళు మాట్లాడరు. God bless you. ఏంటి పాప అలా అరిచావు? మర్డర్ చేయటం చూసావా? చూశాను. వాడి చావు కేక విన్నావా? విన్నాను. చూసింది విన్నది ఎక్కడ చెప్పుకు. ఒక్క కోర్టులోనే చెప్తాను. ప్రకాశం, లూటి మంటారా సార్? కాదు, నీ సలహా కావాలి. పాపను ఏం చేద్దాం? మన స్టాఫ్ అందరి చేత మానభంగం చేయించేద్దాం సార్. ఒక ఆడదాన్ని రేపు చేద్దామంటావా? ఇదే నీ కూతురు కోళ్ళలో ఏమిటి మాట అంటావా? మన జాతి ఏమిటి? మన సంస్కృతి ఏమిటి? సారీ సార్. ఏ డెన్లోనూ ఇవ్వని జీతాలు ఇస్తున్నాను, ఏ బాసు ఇవ్వని బోనసులు ఇస్తున్నాను. అడక్కడక్క ఒక్క సలహా అడిగితే ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఇస్తారా సార్? మొన్నొక్క ఇంగ్లీష్ క్యాసెట్ చూశాను, అందులో పిల్లను కూడా ఇలాంటి సమస్య వస్తే ఆ పిల్లను నువ్వే బొట్టు చెరిపేసుకో, జుట్టు రేపేసుకో, బట్టలు చించేసుకో, బుగ్గ రెక్కేసుకో అని అన్ని అమ్మాయి చేత చేయించి నువ్వు రేపైపోయావు పో అన్నాడండి. బయటకొచ్చాక అమ్మాయిని చూసి నలుగురు నాలుగు మాటలు అన్నారండి. ఆ అవమానం భరించలేక ఆ అమ్మాయి కిరసనాలు పోసుకొని చచ్చిపోయిందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. విన్నావుగా పాప, నువ్వు కూడా అలాగే చేసుకుని ఇంటికెళ్ళిపో. ప్రాణం తీసిన ఆ పచ్చయ్యను. పోనీ, ఆ పిల్లల ప్రాణాలు తీస్తే చేస్తావా? చేయవా? ఒరేయ్ చూడండి రా, మీ టీచర్ నేను చెప్పిన పని చేయట్లేదు. ఇలాంటి మాట విన్న టీచర్ దగ్గర ట్యూషన్ చెప్పించుకోవడం కంటే చావటం మంచిది. చావండి, 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 చావండి రా. వద్దు, మనం ఏం చెయ్యొద్దు, నువ్వు చెప్పినట్లు చేస్తాను. గుడ్, అయితే రేప్ చేసుకో. గుడ్, ఈ ఏడు పిలాగే కంటిన్యూ చేస్తూ ఇంటికి వెళ్ళిపో. గాడ్ బ్లెస్ యు. ఏమిటి, ఏమైంది? పోయిపోయి మిత్రగాడితో పెట్టుకుంది, రేపు చేసి పంపించుంటాడు. వాటం చూస్తుంటే వాడు గ్యాంగ్ మొత్తం కలిసి పాడు చేసినట్టున్నారు. పాపం పెళ్లి కావాల్సిన పిల్ల, ఇంకేం పెళ్లి, ఇక దాని మెళ్ళో పడేది పసుపుతాడు కాదు ఉరితాడే. అయ్యా మహానుభావుడు, పోయి పాతికేళ్ళైంది, ఏమాడో చేస్తున్నా ఆయన గారు లేని లోటు కనిపిస్తూనే ఉంది. అయ్యా, మీ తండ్రి గారు పోయినప్పటి నుంచి ప్రతి ఏటా కొన్ని వేల మందికి అన్నదానం చేస్తున్నారు, కానీ పితృదేవతలకు పిండ ప్రదానం చేయకుండా ఇలా అన్నదానం చేస్తే అది వాళ్ళకు ముట్టదు. ఈ రోజైనా మీరు తద్దినం పెడితే. లేదు పంతులు గారు, నా తండ్రిని చంపిన వాడిని చంపిన రోజైనా తండ్రికి తద్దినం పెడతాను, వాడి మాంసంతోనే పిండం పెడతాను, వాడి రక్తంతోనే తర్పణం వదులుతాను, అప్పుడే నా తండ్రి ఆత్మకి శాంతి. నువ్వు భారతదేశంలో ఆడది ఎలా ఉండాలో చెప్పావుగా, దాని అన్నగా మగాడు ఎలా ఉండాలో చెప్పడానికి వచ్చిన దైవాన్రా.
రాజనాలా బాబు, గాంధీ గారు ఏమన్నారు? చెడు చూడకు అన్నారు. వీడిని తన్నడం చెడు కాదు కాబట్టి అందరూ చూడండి. ఇంకా ఏమన్నారు? చెడు వినకు అన్నారు బాబు. వీడు పెట్టే చావు కేకలు చెడు కాదు కాబట్టి అంతా వినండి. రాజనాలా, చెడు మాట్లాడకు అని కూడా అన్నారు బాబు. వీడికి జరిగిన అవమానం చెడు కాదు గనక అందరూ మాట్లాడుకోండి. మళ్ళీ మూడు ముళ్ళు వేసి నాకు మొగుడే కూర్చుంటాడు. ఇప్పుడు నాకు మొగుడే కూర్చున్నాడే. తీసుకోండి సార్. ఇదేమిటి, శాండ్విచ్ ఆర్డర్ చేస్తే చికెన్ పకోడా తీసుకొచ్చాడు. ఎంత బేగా తెమ్మంటే మాత్రం ఆడు రాకుండా ఇలా కిచెన్ లో చికెన్ ఇసిరేస్తాడా? అయిపోయాడు, ఆడైపోయాడు. చూడండి, భారతదేశం మన మాతృభూమి, భారతీయులందరూ మన సహోదరులు కనుక మనలో మనం కొట్టుకోకూడదు. ఆయన రెచ్చిపోయాడో, నువ్వు చచ్చిపోతావు. అంత మునగాడా? చూస్తావా, చూడ్డానికి వచ్చాను రా. అయితే అటు చూడు. ఇంకో పాలు ఎప్పుడన్నా కిచెన్ లోంచి చికెన్ తీసిరావో, బ్యాక్ బెండ్ చేసి గాడిపోయిలో కుక్కేస్తాను. నిజంగా పోకుండా ఇసర్లు ఇసర్లు నేను చేయదు సార్. నాకు తెలియదండి బాబాయ్. ఏట అలా కొడుతున్నావు? ఎవరు నువ్వు? రివర్స్ లో వస్తున్నావా? ఇలా తగులుకున్నావేంట్రా? అసలు ఎవరు నువ్వు? ఎందుకు కొడుతున్నావు? దాన్ని పెళ్లి చేసుకోబోతున్నందుకు. దేమే హార్ని, అదే సంగతి. అంటే యు ఆర్ ఫ్రమ్ అమెరికాయా? నో, ఐఎమ్ ఫ్రమ్ అనకాపల్లి. ఊరుకున్న కొద్దీ నువ్వు మరీ ఓవర్ అయిపోతున్నావు. ఇక బాగో చెప్తున్నా. ఏంట్రా బాగో ఉంది? ఇక లాభం లేదురా, అయిపోయావు నువ్వు, అయిపోయావు. Oops.
చాలా పద అస్తమాను ఫైట్లు ఫైట్లు అవును పాపం, ఎలా కొట్టానో ఎందుకు కొట్టానో తెలియదు, బాగా కొట్టేశాను. కేసేం అవ్వదు కదా. అయ్యో ఏం కాదు. వాయించింది చాలు, తీసుకుని పైకెళ్ళు. బాబు వచ్చింది అడుక్కోడానికి కాదు, ఆయన పెంపుడు కుక్క మీ ఇంటికి వచ్చింది చూసిపోదామని. టామీ గుడ్ మార్నింగ్ సార్. అరే కాలుకేమిటి? అరే మట్టంటుకుంది సార్. నీ బాబా మా బాబు కాలు దుడుస్తున్నారని ఫీల్ అవుతున్నా అబ్బాయి. మా బాబు కాలు కింద చెప్పే ఇప్పుడు నీ చెల్లికి మొగుడయ్యాడు. టామీ సార్ నీ పెళ్ళం అదే వాడి చెల్లెలు నాకు మనశ్శాంతి లేకుండా చేసిందిరా, దాన్ని ఏం చేస్తావు? పక్కింటూరుతో దానికి రగ్గు కట్టి రోజు చితకబాది దానికి మనశ్శాంతి లేకుండా చేసేస్తానండి. మరి ఇన్నాళ్ళు బాబుకు ఒంటి మీద బట్టలు లేకుండా చేసింది కదరా, దానికి ఏం చేస్తావు? దానికి ఒంటి మీద బట్టలు లేకుండా చేసేస్తానండి. బాగోదురా, ఆడపిల్ల కదా, కనీసం ఓ తెల్ల చీరన కట్టుకునేట్టు చేసి బొట్టు తెరిపేస్తే చూడడానికి ముచ్చటగా ఉంటుంది. అయితే మన ఫ్లూట్ తీసుకుని నేను పొడుచుకు చచ్చిపోతానండి. ఇప్పుడు కూడా నీ చెల్లెల్ని కోర్టుకు పంపించి సాక్ష్యం చెప్పిస్తావా? ఆడు చెప్పమంటే నా పిల్లలు ఎందుకు చెబుతుందండి? చెప్పనని నీ పెళ్ళని చేత చెప్పించు. ఏమేవ్ ఓసారి బయటికి రా. ఈ అమ్మాయి ఎవరు? మీ టామీ పెళ్లి చేసుకుంటానే కడుపు చేసి వదిలేసిన సుశీల. అంటే వాడు చేసుకున్నది నీ చెల్లెని కదా? కాదు, ముసుగేసి పేట్ల మీద కూర్చోబెడితే నా చెల్లెలు అనుకుని తాళిగట్టాడు, కరెంటు తీసి గదిలోకి పంపిస్తే కాపురం చేశాడు. ఏటి నమ్మలేకపోతున్నారా? రే కాశీ ఏంట్రా అయిపో. వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. ఏంటే ఈయన మా బావగారండి, అది మా చెల్లెండి. ఈడికెట్టిన ముహూర్తానికి వీళ్ళకి పెళ్ళి అయిపోయిందండి. మొత్తం ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. ఏమంటే రాజేల గారండి, నాదో చిన్న డౌట్ అండి. తమరు చాలా సీనియర్ మోస్ట్ వెళ్ళిన కదండి, ఈడు నిన్నగాక మన వచ్చిన జూనియర్ వెళ్ళండి. మరి ఈడికే ఇన్ని తెలివితేటలుంటే మా యువ సామ్రాట్ యంగ్ హీరోకి ఎన్ని తెలివితేటలు ఉండాలండి? ఆలోచించలే గారు. అమెరికా, ఈ సింగపూర్ సింహాన్ని రెచ్చగొట్టావు కదూ, వచ్చేసిందిరా, నీకు బ్యాడ్ టైం వచ్చేసింది. జీవంటూ నువ్వు ఆడితే కండలు పెరగాలి గాని చేతులు పెరిగాయంటబ్బా. నువ్వా ఏట్రా సైడ్ యాంగిల్ లో స్టిల్ ఇచ్చేస్తూ బ్యాడ్ టైం వచ్చిందంటున్నావు? ఎవరికి? నీకే. అయ్య బాబు అయితే డేంజర్. ఎక్కడికి వెళ్తావరా? ఇదేట్రా బాబు, మేము మీదకి వచ్చేస్తున్నాం, కొంప తీసి ఫైటింగ్ చేసేస్తావా? వేరే లెవెల్లో. బాబాయ్ ఈసారి కుదిలే. కుదరదు, కాళ్ళు చేతులు పెరగాల్సిందే. అంతేనంటావా? అంతే. సరే నువ్వు అంత సరదా పడుతుంటే తప్పేదేముంది, అలా కానీ. అదేట్రా బాబు, అప్పుడే అయిపోయావు, ఇంకో రౌండ్ వేసుకుందాం. మరి అదే వచ్చింది నీతో, ఎదమ్మా మాట నువ్వును. వద్దంటే అలా బలవంతం చేస్తావేంటి? కావాలంటే నేను అడగనా? అయితే ఒక్క ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తానే. రక్షించు. ఊహ అంటే ఏదో కుర్రదనుకున్నాను. మొదర ఫిగరే, బదర టేస్ట్ ఏంటి, మరీ ఇంత బ్యాడ్ గేడిచింది. ఉత్తరాయడి సార్, ఓరు భగవంతుడు ఇదే అండి. నువ్వు వెళ్ళి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి అడిగే సార్. వస్తే హాస్పిటల్ రమ్మని చెప్పు. అలాగే పని 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 బాబు.
ఇంట్లో ఎవరున్నారు? ఎవరు లేరండి, ఇప్పుడే హాస్పిటల్కి లేరు. హలో రియా, నేను కాశీని. ఏమిటి కాశీ? నేను రవిని మాట్లాడుతున్నాను. కస్తూరికి నొప్పులు వస్తే సిటీ హాస్పిటల్కి తీసుకొచ్చాను. డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటున్నారు. భయ్యా ఎక్కడున్నాడో నాకు తెలీదు, చాలా కంగారుగా ఉంది. అలాగా, నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. డాడీ, దేవా చెల్లెలకు ఆపరేషన్ చేయాలట, హాస్పిటల్కి వెళ్దాం రండి. దేవా ఎవరు? కస్తూరికి ఎలా ఉంది? ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలంటున్నారు. చూడండి, కింద క్యాష్ కౌంటర్ లో ఆపరేషన్ డబ్బు కట్టి అర్జెంట్ గా మందులు పట్టండి. మీరు ఇక్కడే ఉండండి. కస్తూరి అనే డెలివరీ కేసు ఎక్కడుందో చెప్పగలరా? ఆ వింగ్ల రిసెప్షన్ ఉంది, అక్కడ ఎంక్వైరీ చేయండి. డాడీ, మీరు ఇక్కడే ఉండండి, నేను తెలుసుకొస్తాను. ఓకే. బాబు, బాబు రవి, కస్తూరి, అది అడ్డు తొలగి నీ చెల్లెల్ని నువ్వు తీసుకెళ్లాలంటే నువ్వు పని చేయాలి బాబు. ఏమిటది? హాస్పిటల్లో నువ్వు కాపాడిన ఆ చక్రవర్తి మా బాబుకు బద్ధశత్రు. ఏ చేత్తో వాణ్ణి నువ్వు కాపాడావు, అదే చేత్తో తెచ్చి మాకు అప్పగిస్తే నీ చెల్లిని తల్లిని చేసి బిడ్డతో సహా క్షేమంగా నీ చేతుల్లో పెడతాం. నేను చచ్చిన ఆ పని చేయను. నీ చెల్లి చేస్తే నీ చెల్లెల్ని పాడి మీదకి పంపించమంటావా, స్ట్రెచ్చర్ మీదకి పంపించమంటావా? టైం లేదు బాబు, త్వరగా ఆలోచించు. ఒక్క గంటలో ఆపరేషన్ చేయకపోతే మీ చెల్లి చచ్చిపోతుందని మా డాక్టర్లు చెబుతున్నారు. చక్రవర్తిని తీసుకొచ్చాడు. బదులు వేపమాల ఇస్తున్నాను ఏమిటని ఆశ్చర్యపోతున్నావా? బలి ఇచ్చే ముందు వేపమాల, తర్వాత పూలమాల వేయటం మన సాంప్రదాయం కదా. బలివుడు అసలు ఎవరు నువ్వు? నా తండ్రిని అడుగు. అటు చూడు, నా తండ్రి చితాభస్మం. పాతికేళ్లుగా దాన్ని భద్రంగా అలాగే ఉంచాను. ఎందుకో తెలుసా?
నీ రక్తంలో కలపటానికి. ఈ పాతికేళ్లుగా మా నాన్నకి తగ్గని కూడా పెట్టలేదు. ఎందుకో తెలుసా? పిండాలు పెట్టడానికి నీ మాంసం నాకు దొరక్క ఇన్నాళ్లకి నా తండ్రి కోరిక నెరవేరుస్తున్నాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరుస్తున్నాను. నువ్వు చెప్పినట్టుగా ఆయన తీసుకొచ్చాను. ముందు నా చెల్లెలు నాకు అప్పగించు. ఎక్కడున్నావు బాబు నువ్వు? ఆడని మాట నిలబెట్టుకోవడం హీరో లక్షణం, ఇచ్చిన మాట తప్పడం విలన్లా ఆనవాయితీ. అంటే నిన్ను మోసం చేశాం బాబు. వీరి కార్యక్రమం అయిపోగాని బాబుని అవమానించి ఉరిశిక్ష వేయించినందుకు నీకు నీ చెల్లికి కూడా వేపదండల కార్యక్రమం ఉంది. కాస్త ఓపిక పట్టు. రేయ్ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి. నాన్న కొడుకు, కూతురు, తండ్రి, అన్న, చెల్లి, శాబాష్. ఆ రోజు తండ్రుల ఘర్షణ, ఈ రోజు పెట్టిన సమరం. నా తండ్రికి నువ్వు శత్రువు అయితే నీ కొడుకు కూతురు నాకు శత్రువులయ్యారు. మీ అందరినీ ఇప్పుడే ఇక్కడే చంపేస్తున్నాను. ముందెవరిని చంపను? నిన్న నిన్న ముందు మీ నాన్నని చంపుతాను. ఎందుకంటే కళ్ళ ముందే తండ్రి చచ్చిపోతే ఎంత బాధో నాకు తెలుసు. నీకు తెలియాలిగా. కస్తూ హాస్పిటల్ తీసుకెళ్ళా. జాయింట్ గా నన్ను కన్ఫ్యూజ్ చేసి దెబ్బేస్తారా? అందుకే పిల్లిని లోపల పెట్టాను. ఈ పిల్లిని ఇక్కడే చంపేస్తాను.
బదరా నువ్వు రిలాక్స్ అవ్వు, ఆడికి ఫినిషింగ్ టచ్ నేనిస్తాను. ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళి పోలీసులు కప్పగించాలి కదా బాబు. ఆడితో పాటు మీరు కూడా లొంగిపోండి. అలాగే బాబు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ యాక్షన్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు థండర్ యాక్షన్ ఛానల్.